जेसी चेयरमैन उद्यमकारुडिगा केसीआर चेयि चेयि कलिपि पनिचेशार असलु इद्दर मध्य एंदुकु इंत ग्याप वच्चिंदी असलु ग्याप एडोच्चिंदंटे आयन प्रश्निंचकुंडा लंगि उंटे आयनकु नेनु नच्चेवानि अय्या विधानालु करेक्ट गा ई पद्धतुलु करेक्ट गा लेवु అని చెప్పి మనం అనుకుంటున్నటువంటి సమయంలో వాస్తవానికి ఇలా ఈ ఈ పద్ధతి మారటం అనేది చాలా చాలా అవసరం అందుకని ఇలా ప్రభుత్వాన్ని మనం విధానాలను మనం ఇలా మార్చాలని ఈ విధానాలు సరిగ్గా లేవని విమర్శ చేస్తే అది ఆయనకు రుచించదు అది వాళ్ళ మనం అందరం కీలకంగా అర్థం చేసుకోవాల్సిన అంశం మేము కూడా లొంగి ఉంటే ఏదో కుర్చేస్తాడు ఆయన్ని తృప్తిపడి కూర్చుంటే జీవితం సాఫీగా గడిచేది కాలోజీ గారు ఊకంటారు కదా ఈ ఎందుకు నాకు ఈ ఆవేదన ప్రపంచం గురించి అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆ ప్రశ్నే మాకు తొలిచివేసింది మేము పడి ఉంటే బాగానే ఉండేటోళ్ళం పడి ఉండదలుచుకోలేదు కాబట్టే ఈ సమస్య వస్తున్నది ఆయననేమో పడి ప్రశ్నించడానికి ఇష్టపడడు మేము ప్రతిదీ అడగటం మొదలుపెట్టాను ఎందుకు ఛత్తీస్గఢ్తో కరెంట్ ఒప్పందం చేసుకున్నారు ఆ వాళ్లకు మనకు మధ్యన తీగలు లేకుండానే సంవత్సరం వరకు కొన్నా కొనకపోయినా 800 కోట్లు 1000 కోట్లు ఇస్తామని రాసుకున్నారు ఎందుకు 6.5కు కరెంటు యూనిట్ దొరుకుతుండగా 4.5కే యూనిట్ దొరుకుతుండగా కేంద్రమంత్రి 4.50 రూపాయలకు యూనిట్ కరెంట్ ఇస్తామంటే 6.5కి ఎందుకు రాసుకున్నారు సార్ నష్టం చేస్తుంది కదా ఇవన్నీ అడిగితే ఎందుకు రుచిస్తుంది ఆయనకి మంచి విద్యా విధానం కావాలి తెలంగాణలో అక్షరాస్యత రేటు తక్కువ తెలంగాణ వస్తే పిల్లలకు మంచి చదువు ఇస్తామన్నాం తక్కువ ఖర్చుతో చదువుకోవడానికి పిల్లలకు అవకాశం కావాలి విద్య మీద చాలా సీరియస్గా మనం దృష్టి పెట్టాలి అని చెప్పి అడిగినాం వారికి రుచించలేదు నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించగలిగితే ప్రతి ఒక్కరూ జీవితంలో వాళ్ళకి అయ్యే ఖర్చులు తగ్గుతాయని అడిగినాం ఇది ఈ పాలన మారాలి అది చాలా కీలకమైన ఉద్యమ సమయంలో రాష్ట్రం ఏర్పడుతున్న సమయంలో కోదండరామ్ కాంగ్రెస్ పార్టీ లీడర్లతో టచ్లోకి వెళ్ళాడు అందుకు ఇది ద్రోహంగా భావించి కోదండరామ్ దూరం పెట్టాడు నిజమేనా ఇప్పుడు అట్లాంటి చర్చ అయితే కాలేదు కానీ ఇప్పుడు ఆ రోజు మేము బీజేపీతో కాంగ్రెస్తో ఇతర పార్టీలతో టచ్లో లేకుంటే రాష్ట్రం వస్తుండేనా బిల్లు పెట్టించాలి పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలి మేము ఆ ఎంపీలతోని ఇతర పార్టీ నాయకులతో కూర్చొని మాట్లాడినాం బిల్లు పాస్ చేయించడానికి చేయవలసిన దానిపైన ఒక చర్చ చేయాలని చెప్పి మేము పట్టుబట్టినాం కాబట్టి ఇవాళ మేము ఆ రోజు అవన్నీ కూడా చాలా కీలకమైనవి చాలా అవసరమైనవి అవన్నీ కూడా ఆ రోజు మేము చేసినాం బీజేపీ నాయకులతో మాట్లాడినాం మాట్లాడి ఉండకపోతే ఆ రోజు తెలంగాణ బిల్లు పాస్ చేయడానికి అందరి మధ్యన సమన్వయం ఎట్లా సాధ్యమవుతుందండి కాబట్టి చాలా విషయాలు చేయవలసి వచ్చింది కలిసినాం అంటే టిఆర్ఎస్ ను రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా మీరు అడ్డుకున్నారన్నది అప్పుడు విషయం అది కాదు విషయం ఏంటంటే అందరం కూడి ఇంత కొట్లాడితేం కదా ఇంత కొట్లాడిన తర్వాత ఇవాళ రాష్ట్రం కావాలని అనుకుంటాం కదా అంతా ఇక ఆ సెషన్లో రాకపోతే రాష్ట్రం రాదు ఆ రాష్ట్రాన్ని సాధించుకోవటానికి అన్ని పార్టీలను సమన్వయపరచాలి అన్ని పార్టీలను సమన్వయపరిచి మనం తెలంగాణ తెచ్చుకోవాలి తప్ప ఆ సమయంలో మనకేం ప్రయోజనము మా పార్టీ రాజకీయ ప్రయోజనాలను మాత్రమే మీరు కాపాడాలి మాకు తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం కాదంటే ఎట్లా కుదురుతుంది అక్కడ సమస్య వస్తుంది తప్పనిసరిగా మేము తెలంగాణ ప్రయోజనాలనే చూడటానికి ఆ జేఏసీలో చేరినాం మాకు లక్ష్యం ఏకైక లక్ష్యం తెలంగాణ కావాలి కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏది అవసరమైతే చేసినాం ఏ పని చేయవలసి ఉంటుంది అనుకుంటే ఆ పని చేసినాం అందులో నేను అనుకోవటం మేము తప్పు చేసినామని ఏమి తప్పు చేయలేదు కరెక్ట్గా పోయినాం అందరినీ సమన్వయపరిచినాం ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని వచ్చినాం ఎందులో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది ముఖ్యం కాదు మాకు కావాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు 1200 పిల్లలు మరణించిన తర్వాత ఏ ఒక్క పార్టీ రాజకీయ ప్రయోజనాలను ప్రధానం చేసుకొని ఆలోచన చేస్తే నష్టం కాదా అందుకని మేము అట్లా ఎందుకు ఆలోచిస్తాం అట్లా ఆలోచించాం అట్లా ఆలోచించకపోతే అది వాళ్ళకు నచ్చిందో లేదో నాకైతే నేను అంత ఆలోచించలేదు ఎప్పుడు కూడా దాని పర్యవసానాలు ఏంటి అనేది కూడా నేను చర్చించలేదు కానీ తెలంగాణ బయటపడితే చాలనేది మాకున్న తాపత్రయం ఆ తర్వాత ఎన్నికల విషయానికి వచ్చిన తర్వాత దానిలో మేము వీళ్ళు గెలవాలి వాళ్ళు గెలవాలి అనేది మేము ఎన్నడూ కూడా ప్రయత్నం చేయలేదు తెలంగాణ కోసం ఉద్యమ కాలంలో సహకరించిన వాళ్ళనే గెలిపియమని పిలుపునిచ్చి భవిష్యత్తులో జనసమితి మరో పార్టీతో కలిసి అధికార పార్టీని ఓడించేందుకు పనిచేస్తుందా ఇప్పుడు మాకు ఇక ఎదురైన అనుభవం అయితే కాదు కలవటం అంత ఈజీ కాదనేది మాకు అర్థమైంది కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టమైందంటే ఈ పాలన మారాలి ఈ రాజకీయాలు నడవాయి ఇవి రాజకీయాలు ఇట్లే ఉంటే ఈ పాలన ఇట్లే ఉంటే మన తెలంగాణ ముందు పడది నష్టమవుతుంది
ప్రజలు తీవ్రంగా నష్టపోతారు కాబట్టి అవి పోవాలండి. ఎవ్వలైనా ఇవాళ తెలంగాణలో 4 కోట్ల మంది ఒకటే అంటారు, ఈ పాలన పోవాలి సార్, దుష్ట పాలన అని. 6.5 ఏళ్ళ అష్టదరిద్ర పాలన పోవాలి సార్ అనేది ఈ పీడ విరగడైతే తప్ప మనం బతకలేమనేది ప్రతి ఒక్కరికి ఇవాళ ఉన్న ఆలోచన. అట్లాంటి ఆలోచన ఇవాళ తెలంగాణలో ఉంది. బకాసురుణ్ణి చూసినట్టు చూస్తున్నారు. ఎవలం చూసినా బతకటానికి కష్టంగా ఉన్న సమయం ఇది. ముందు ఈ బాధ్యత ఈ నెత్తినీదోటి వచ్చి కూర్చునే కదా, ఇది తొలగించుకోవాలి కదా, ఇది వదిలించుకోవాలి కదా, ఈ అనేది ఒక భావన ఉంది. మేము కొట్లాడుతున్నాం.